కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవం గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచు ప్రభువా. మీ సహాయం కొరకు అర్జిస్తున్నాం. మీ బలము మీ శక్తి మాకు చేకూర్చండి. ఆత్మతో సత్యముతో ఆరాధించి కృప దయచేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని మీ చేతులకు అప్పగిస్తున్నా. మీ సన్నిధి తోడుగా ఉంచు ప్రభువా. తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా ప్రార్థన. అయా, టీవీలో వింటున్నా పిల్లలు ఎంతమంది వింటున్నారో వారందరికీ ఆదరణగా ఉండండి, ధైర్యపరచండి ప్రభువా. విశ్వాసముతో నింపండి తండ్రి. నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా స్థిరపరచండి. క్రీస్తు అనే బండ మీద కట్టండి. వాక్యం విని గ్రహించే జ్ఞానము దయచేయండి. వారి మీద ఉన్న ముసుకులు తీసివేయి తండ్రి. మీ కృపతో నింపి బలపరిచి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే మాట్లాడి మహిమ పొందమని, ప్రతి ఒక్క ఆత్మను దర్శించమని, మీరే కృప చూపించి బలపరచమని యేసునామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త మరి 7:13 ద్వారా మాట్లాడుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. దైవ పిల్లల మీద, నిజంగా దైవ భక్తి కలిగిన పిల్లల మీద సాతాను ఎప్పుడు పోరాడుతూ ఉంటున్నాడు. వాడు పోరాడేది ఎందుకు అంటే ఎవరిని మృంగుదనా అని చూస్తున్నాడట. దారిగాసి చూస్తున్నాడు. మార్గములో గుండా నడిచే పిల్లల్ని దారి తప్పిస్తున్నాడు. నిజంగా నేను దారిలో నడుస్తున్నాను అనుకునేవారు బైకులు కొంటే సంతోషించరు, వాహనాలు కొంటే సంతోషించరు, ఆస్తులు ఎందు డబ్బు ధనం మీద సంతోషించరు. ఎందుకంటే అవన్నీ మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి. అవన్నీ కావాలి కానీ అవన్నీ మనం ఇక్కడే విడిచిపెట్టి వెళ్తాం. అందుకని ఇరుకు మార్గంలో నడిచే పిల్లలు కొందరేనని బైబిల్ చెప్తుంది. ఇరుకు ద్వారము అనగా మరి చాలామంది చనిపోయినాక వెళ్ళే ద్వారం ఇరుకు అనుకుంటున్నారు. కాదు, ప్రపంచంలో మరి ఏది చేయకూడదో, ఏది తినకూడదో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఏం చేయకూడదు అనేది అందరూ యోచించటలా లోకరీతిగా నడుస్తున్నారు దైవజనులు కూడా. ఈ రోజుల్లో ఆ ఉరవడిలో కొట్టుకుపోతున్నారు. లోకంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, లోకంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, లోకంలో ఉన్న క్రియలు చాలా ఉన్నాయి. మనుషులు పద్ధతులు వేరు, మనుషుల మాటలు మనుషుల క్రియలు వేరు. మనం ఇక్కడ ఒక్కసారి నుంచొని నిలబడి ఆలోచించాలి, ఆగి ఆలోచించాలి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉంటుందని చెప్తున్నాడు. వెడల్పు అంటే వెళ్ళే దారి కాదు, బస్ ఎక్కే దారి కాదు, ట్రైన్ ఎక్కే దారి కాదు, మరి అంతకంటే కాదు. నీవు వెళ్ళవలసిన ప్రభు రాజ్యానికి వెళ్ళే మార్గము వెడల్పుగా ఉంటుందా? కాదు. చనిపోయినాక వెళ్ళే దారి అసలే కాదు. ప్రభు చెప్పేది భూలోకములో నువ్వెలా నడవాలి, నువ్వేం తినాలి, నువ్వెక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, సెల్ ఫోను ఎంత కంట్రోల్లో ఉంటున్నావు, టీవీ సినిమా షికారులు అన్నీ ఆలోచిస్తే విశాలమైనవి. ఇవన్నీ విశాలమైనవి. ఇంటిలో ఉన్నాయి, ఒంటిలో ఉన్నాయి, మట్టిలోకి వెళ్తాయి. హృదయంలో ఉన్నది నువ్వు నడిచిన క్రియలు పరలోకం వెళ్తాయి. నీవు కూడా మట్టి అయిపోతావు. ప్రసంగి రాశాడు,
మొన్నైపోయినది మరలా మొన్నైపోద్ది. ఎందుకంటే మొన్న ఎందుకయింది మొదటి అంటే ఆదామును అవ్వను ఏదేను తోటలో మట్టితో చేశాడు గనక ఇది మన్ను. ఆ తర్వాత ఈ మట్టితో జీవిస్తూ ఇంటిలోకి ఒంటిలోకి కొన్ని ఈ లోక సంబంధమైన అన్నీ చోటిస్తూ ఉంటాం. ఆ చోటిచ్చిన విధానము విశాలంగా మన ఇష్టం వచ్చిన కొనుక్కుంటూ మన భోగోతాలకి మన సుఖాలకి ఎంతో వెల ఖర్చు పెట్టి వ్యర్థమైన వాటిలో జీవిస్తూ ఉంటాం. దేవుడికి ఇష్టం లేదు. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి ఒక మాట. రెండవ మాట విశాలమైన మార్గము నాశనమునకు పోవును. ఈ రెండు మార్గాలు మరి కనుగొంటే గ్రహిస్తే మరి అందరూ చెప్పేది ఈ వాక్యమే కానీ చెప్తారు కానీ చేయరు అని ఉంది బైబిల్లో. మత్తయి సువార్తలో 23 అధ్యాయంలో మొదటి నుండి చదువుకోండి మీరు. వారు తన చిటికి నోలుతోనైనా ముట్టరట, కదిలించరట, మోయరట. వారి మోయ సౌక్యం కాని బరువులు గుడికొచ్చే వాళ్ళ భుజాల మీద పెడతారట. ఆ అధ్యాయంలో ఉంది 13 వచనం దాటితే మరి ఇంకా కోకొల్లలు ఉన్నాయి. అయ్యో అంటాడు అక్కడైతే. బాధకరమైన విషయాలు దైవజనుల ద్వారా జరుగుతున్నాయి. పర్వాలేదమ్మా పర్వాలేదు, ఏమైనా తినొచ్చు ఏమైనా చేయొచ్చు పర్వాలేదు అనుకునే పిల్లలు లేకపోలేదు. అందుకని వెడల్పు మార్గంలో విశాల మార్గంలో చాలా ఉన్నాయి మనకి. తినేయి తెచ్చుకునేయి, కంటితో తెచ్చుకునేయి, చెవులతో తెచ్చుకునేయి, నోటితో తెచ్చుకునేయి, మరి చాలా ఉన్నాయి. ఆ విశాల మార్గంలో ఉదయం నుండి సాయంత్రం వరకు సెల్ ఫోన్లతో చూస్తూ ఉండేవారు చాలామంది ఉన్నారు. భూలోకములో ఎన్ని ఉన్నాయో అన్నీ వస్తున్నాయి ఈ రోజున సెల్ ఫోన్లు, టీవీ ద్వారా, టెలివిజన్ల ద్వారా వింటున్నాం, నెట్లతో నెట్లో చూస్తున్నాం, అలాగని ఆన్లైన్లో చూస్తున్నాం. నష్టపోయే ఉన్నాయే వాటిని ఎక్కువగా దుష్టుడు మనం ఆకర్షితులయ్యేలాగా చూపిస్తాడు. ఆకర్షితులయ్యే పిల్లలు ఒక్క మాటలోనే పడిపోతారు. జాగ్రత్తగా ఉంటే ఇంకొక 10 మాటల్లో పడిపోకపోవచ్చు కానీ 11వ మాటలోనైనా జాగ్రత్త తప్పిపోతారు. ఆ జాగ్రత్తని మర్చిపోయి అజాగ్రత్త కిందకి వెళ్తారు. చూడకుండా పట్టుకోకుండా మొబైల్ ముట్టుకోకుండా ఉంటే ఇంకా చాలా మేలుంది. పట్టుకుంటే ముట్టుకుంటే బటన్ నొక్కితే కోకొల్లలుగా చూస్తారు. విశాలమైన దారి అందులో కనపడతా ఉంటుంది. నువ్వు వెళ్ళే దారి ఎవరెట్ట నడిచారో, ఎవరెట్ట చూస్తున్నారో, ఎవరెట్ట మాట్లాడుతున్నారో. నిజంగా ఈ రోజున అవన్నీ చేస్తున్నారు యవనస్తులైన పిల్లలు. కోకొల్లలుగా పిల్లలు యవనస్తులు పడిపోతున్నారు. యవనస్తులే దేవుని దారి మరి ధిక్కరించి దేవునికి దూరంగా నడుస్తున్నారు. ఎందుకని అంటే ఒకవేళ పెద్దవారు ఉంటే ఇంటిలో వాళ్ళేం చెప్పక్కర్ల వాళ్ళకి. ఈ రోజుల్లో తల్లి తండ్రి ఏమి నేర్పించక్కర్ల, వాళ్ళకే తెలుసు. ఎలా తెలుసు, మనకే నేర్పుతారు. వింటానంటే మనకే నేర్పిస్తారు. అందుకని ఈ విశాలంలో ఎంతమంది నడుస్తున్నారు. అదే లోకస్తులను గురించి నేను చెప్పట్లేదు. లోకస్తులు దైవ వాక్యమును చెప్పటలేదు. చెప్పే నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకము వెలివేసినా తోలివేసినా నువ్వు జాగ్రత్తగా నడవమని ఉంది. అందరూ
వెలివేస్తారేమో, తొలివేస్తారేమో, సంఘము రాదేమో. ఒకవేళ నేను సంపాదించే సంపాదన ఉండదేమో కదా. ఇవన్నీ చాలా లాజిక్లుగా ఉన్నాయి. ప్రపంచం ఆలోచిస్తుంటే బోధకుల దగ్గర, విశ్వాసుల దగ్గర ప్రపంచంలో కురుగుపోయిన సంఘాలు ఈ రోజున లేకపోలేదు. నాశనమునకు పోయే ద్వారము వెడల్పుగా ఉంది అని చెప్తే, ఈ రోజున దైవజనులే నలుగుల కాడకి వెళ్ళేది, ప్రార్థన చేసేది, తోంబాళం పట్టుకునేది వాళ్ళే. పర్వాలేదు, మా అయ్యగారే పట్టుకున్నారు, మేము కూడా పట్టుకోవచ్చు. గుడ్డిగా నమ్మే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఈ గుడ్డిగా ప్రార్థన చేసే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఆచారాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ మనకు చెబుతుంది, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారము, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. లోకస్తులందరూ అక్కడికే అనుకో. ఆ తర్వాత విగ్రహారాధికులందరూ ఆ విశాలమైన దారే. వ్యభిచారులు, దొంగలు, అబద్ధికులు, మాంత్రికులు, ఇలాగా ప్రపంచంలో సంగతి అందరికీ ఆ విశాలమైన దారి. మరి ఇరుకు దారి ఎవరికి కావాలి? విశాలమైన దారి అందరి పేర్లు రాసి విశాలమైన దారి వారికెనరా. బైబిల్ మనకి తేటగా చెప్తుంది, ప్రభు చెప్తున్నాడు, వాళ్ళందరూ మారలేదని నువ్వు ప్రార్థన చేయి, అంతేగాని వాళ్ళ కోసం నువ్వు నష్టపోయే మార్గంలోకి వెళ్ళి వాళ్ళకలాగా జీవిద్దాం, వాళ్ళకలాగా మాట్లాడదాం అనుకుంటే మనం కూడా నశించిపోయే దారిలోకి వెళ్ళిపోతున్నాం. ఇరుకు ద్వారి గుండా పోవారు కొందరే, కొందరే. లోకస్తులను గురించి చెప్పట్లే, ఇప్పుడు మరలా చెప్తున్నా, లోకస్తుల గురించి కాదు, అన్యుల గురించి కాదు, ప్రార్థన చేస్తున్న మనల్ని గురించి నేను మాట్లాడుతున్నా. ప్రార్థన చేస్తున్న మనము, వాక్యం వింటున్న విశ్వాసుల గురించి ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎంత ప్రయాసపడుతున్నావో, ఈ ఊరు కాదంటే మరొక ఊరు పొరుగురైనా ప్రయాసతో ఛార్జీలు పెట్టుకొని వెళ్ళొస్తున్నావు, కానీ అందరూ నడిచే దారిని కోరుకుంటున్నావు. వాక్యం వింటలా, వాక్యానుసారంగా నడవట్లా, అందరూ నడిచే విశాలమైన దారి. మా ప్రార్థనకు వచ్చేవాళ్ళందరూ, అమ్మా మా గుడికి వచ్చేవాళ్ళందరూ, అమ్మా మా అమ్మగారు, మా అయ్యగారు, మేము ఇలాగే చేస్తాం, మా అయ్యగారు ఇలా ఎప్పుడు చెప్పలేదే అని అంటే నష్టపోయేది నువ్వే, నష్టపోయేది నువ్వే. గుడ్డెద్దులాగా బీట్లో పడి మేయి మనల. వాక్యం తేటగా కన్నులు తెరిచి ఏది మేలో, ఏది కీడో, ఏది మంచిదో నువ్వు యోచించుకో కూర్చొని, దానిని మంచిదారిలో ఎంచుకొని నువ్వు నడుచుకో. ఏది మంచిదో ఆ మంచిదారిని ఎన్నుకో. అంతేగాని మా అయ్యగారు చెప్తారు, మా అమ్మగారు చెప్తారు, మొకమాటానికి వెళ్తే ఏమవుతుంది? ఇబ్బంది వస్తుంది, భవిష్యత్తులో ఇరుకు కలుగుతుంది. అగ్ని గుండం తప్పనిసరిగా దాచేసి కాసేసి ఉంచుతాడు. ఆయన కప్పి ఉంచాడు, ఇప్పటికే సీలింగ్ వేసి ఉంది. నా దర్శనంలో అగ్నిగుండం ఎట్టుంది ప్రభువా, ఎక్కడుంది నాయన, ఎలా ఉందయ్యా అనని ప్రభువుని అడిగాను. అడిగితే ఒక మహాపట్టణం లాగా ఉంది, అది ఒక భూమి కింద పెద్ద కంటి కాన్నంత లెక్క నుప్పులు వేడిమికి దాని దరిదాపుకు కూడా వెళ్ళటానికి అవకాశం లేనంత వేడి వెళ్తుందట. దానికి ఖచ్చితంగా సీలేసి ఉంది, దాని మూత తీసే సమయం ఇంకా రాలేదట. అందుకని
అది సీలేసింది అని చెప్పారు. వేడి మహావేడి చాలా కొంత దూరం కొన్ని మీటర్లు కొన్ని మీటర్లు ఎంత దూరంలో ఉండగానే వేడి టపామని కొడుతుంటే దరిదాపుకి వెళ్ళలేకపోయా నేను. అమ్మా దైవ పిల్లలారా ప్రియమైన పిల్లలారా చాలా జాగృత. సినిమాలకు వెళ్తున్నావా వాక్యం విని వెళ్ళి సాయంత్రం అవగానే నాటకాలు వస్తున్నాయి నాటకాలు చూస్తున్నావా జాగృత. అందుకే వాక్యం సెలవిస్తుంది ఆ దారి సంకుచితమనై ఉన్నది దాని కనుగొని వారు కొందరే లోకమంతా విశాలమైన మార్గమును కనుగొంటున్నారు. లోకములో పాపములో శాపములో మగ్గిపోతున్న ప్రజలు ఆ విశాలమైన దారిలో ఉన్నారు. విగ్రహారాధనలో వ్యభిచారములో త్రాగుబోతులుగా జూదగాళ్ళుగా ఉన్న వారందరూ ఆ దారి కోసమే సిద్ధపడుతున్నారు. అయితే నీవు నేను ఏ దారి కావాలి ఏ దారి కోసం సిద్ధపడుతున్నావు ఈ రోజున అని మనం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏ దారి కావాలని నువ్వు కోరుకో కోరుకొని విశాలమైన దారిలో ఎన్నుండియో ఇప్పుడు చెప్పాను నేను. సినిమాలు అందులో శికారులు అందులో నాటకాలు అందులో లిప్టిక్లు అందులో రంగులు గోళ రంగులు గోరెంతాకులు అన్నీ తల రంగులు అయ్యగారులు కూడా తలకు రంగులే. దేవుడు ముసలితన మందు ఒకవేళ ఎంట్రుకలు నరిస్తే పూర్తిగా నెరవమని ప్రార్థన చేసుకోండి. ఒకవేళ సగం ఎంటుకలు నరిచినాయి అనుకో పూర్తిగా నెరిపివయ్యా నాకు తెల్లటి వైట్ బుట్టలాగా ఉంచు నా తల అని అడుక్కో. ఎందుకంటే నరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంట భక్తులకి. ఆ కిరీటం అక్కర్లేదా నీకు? రంగులు పూసుకుంటున్నా రంగులు పూసుకుంటున్నా నీకు ఆ కిరీటం అక్కర్లేదా? ఇవన్నీ విశాలమైన దారులు ఉన్నాయి. ఈ విశాలమైన దారిని ఎవరు కనిపెడతారో దాన్ని విసర్జించాలి. భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం తేటగా చెప్తుంది. అయితే కొందరు వెళ్ళే మార్గంలో గుండా మనం వెళ్ళాలి. ఒక పొలం ఉంటుంది కదా, విత్తువాని ఉపమానము బైబిల్లో రాశాడు. విత్తువాని ఉపమానములో రాశాడు ఒక పొలమును కూర్చి. ఆ పొలము ఎందుకు పరలోక రాజ్యం ఎందుకు పోల్చాడు? ఆ పొలము పరలోక రాజ్యాన్ని పోల్చడానికి సరిపోద్దా? అందులో బంగారం ఉందా ధనం ఉందా ఏముంది? మెరుపులు ఉన్నాయా నక్షత్రాలు ఉన్నాయా పొలములో? కాదు. పొలము అనగా పరలోక రాజ్యానికి ఎందుకు పోల్చాడంటే పొలము చుట్టూ గౌసేస్తుంది. ఒత్తుగా ఊడుపున్న కాడ ఒత్తుగా పైరున్న కాడ పురుగు పడుతుంది. దుబ్బు ఎక్కువగా దగ్గర దగ్గర ఊడ్చిన కాడ తెగులు వస్తుంది పురుగు పడుతుంది. ఆ పురుగు పడటం వల్ల దుబ్బు ఎక్కువగా ఉండటం వల్ల దగ్గరలో గాలి ఆడక దానికి వైరస్ తెగులు పడి పంట రాదు కంకులు రావు. ఒకవేళ వస్తే కానీ తప్ప తాలుగా ఉంటుంది మెండుగా దండిగా ఉండదు. ఆ కంకులు బలముగా ఉండవు. అలాగా చేను రైతువి అన్ని చేనంతా చూసుకుంటాడు. ఒక పక్కన పండుతుంది ఒక పక్కన తాలు తప్పలు ఒక పక్కన గోసేస్తుంది కంకులు కూడా ఉండవు కొన్ని దుబ్బులకి. ఇది వ్యవసాయం చేసేవాడు మాత్రమే గ్రహిస్తాడు. కనుక వ్యవసాయకుడు ఎవరనుంది? యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఉంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన నీ మందిరాన్ని వ్యవసాయం చేస్తాడు,
నీకు అప్పగిచ్చిన సంఘాలని వ్యవసాయం చేస్తున్నాడు. ఇవే ఫలాలు. భూలోకంలో సంఘాలు ఫలాలు. ఈ ఫలాల్లో చేసే రైతు వ్యవసాయకుడు ప్రభువారిని పోల్చాడు. వ్యవసాయకుడికి ఎన్ని తెలుసు? దావల మందేయాలా, పంటకు ఎరువేయాలా, పురుగుకి చంపే మందేయాలా కదా, గడ్డి చంపే మందేయాలా, అవన్నీ అధికారం యోగ్యత మన ప్రభు అయిన దేవుని దగ్గర ఉన్నాయి. అయితే ఈ వ్యవసాయకుడు ఉంటే గనక నీలో నీతో నువ్వు చేస్తున్న పొలములో నువ్వు నడిపిస్తున్న సంఘములో ఈ వ్యవసాయకుడు ఉంటే గౌస్సును కనిపెడతాడు, పురుగును కనిపెడతాడు, తాలు తప్పు కూడా కనిపెడతాడు, గింజుందా లేదా చూస్తాడు, ఏది పంట రాశికి వస్తుందో ఏది రాశిలోకి రాదో దాన్ని వేరు చేస్తాడు. అందుకనే ఆయన పేరు వ్యవసాయకుడు. గమనించాలి మనందరం. అందుకని వ్యవసాయకుడికి ఎంత భారం ఉందో, ఎంత బాధ్యత ఉందో. కనుక వాక్యం అనే ఎరువు వేయాలంటే ప్రార్థన ఉండాలి, మనకి ప్రార్థన ఉండాలి, ప్రార్థన ధూపం వేయాలి, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి పశ్చాత్తాపంతో రోదన చేసే ఆత్మ, కన్నీరు గార్చే ఆత్మ, పశ్చాత్తాప ఆత్మ ప్రభు దగ్గరికి మొరపెడితే ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళే ప్రార్థన ఉండాలి. అప్పుడే ఈ వ్యవసాయం బాగుంటుంది. తాలు తప్పన తీసివేయాలి. కనుక పురుగుని చంపివేయాలి, గడ్డిని చంపివేయాలి, పొట్టు చెత్త అంత గాలికి కొట్టుకుపోవాలి. ఏసయ్యా పరలోక రాజ్యములో ఈ రాశికి మంచి గింజకు చోటు ఉంది, కానీ తప్పాతాలుగు చోటు లేదు, చెత్తకి చోటు లేదు, సమస్తము గడ్డితో నిండినటువంటిది. ఏసయ్య ఆ చెత్తను తీసి కాల్చివేస్తాడని విత్తువాని ఉపమానంలో ఉంది. అందుకని మనం ఖచ్చితంగా వాక్యాలు మనం టాలే మనం ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలంటే ఒకదానికొకటి పోల్చి ఎలాగున్నాయి, ఇరుకు ద్వారం అంటే ఏంటో, నాశనానికి పోయే ద్వారానికి అనేకులు వెళ్తాం ఏంటో, పరలోకానికి తక్కువ మంది వెళ్తాం ఏంటో మనం తెలుసుకోవాలి. అదే ఇరుకు ద్వారం. ఈ లోక సంబంధమైన సంతోషాలు, ఆనందాలు, నాట్యాలు, డ్రామాలు, నాటికలు ప్రభువుకి ఇష్టమైనవి కాదు. బైబిల్లో ఒక ఆయన నాట్యం ఆడాడు. ఈ రోజుల్లో దైవజనులు కూడా ఆయన్ని తీసుకుంటున్నారు. ఆ నాట్యం ఆడిన ఆయన ఒక్క ఆయన ఉంటే ఒక్క ఆయన్ని తీసుకుంటున్నారు. ఎందుకని ఆయన వందలాది మందిని పిలిచి అనేక మందితో స్టేజీలు కట్టి డాన్స్ వేయలా, నాటకాలు ఆడలా, డ్రామాలు వేయలా. ఆయన నడుస్తున్న దారిలో మందస్సు వెళ్తుంది. ఆయన పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ వెళ్తున్న ప్రజలలో ఆయన మీదకి దేవుని ఆత్మ వచ్చి నాట్యమాడాడు, సంతోషించాడు, గంతులు వేశాడు. అంతేగాని మనకలాగా స్టేజీలు కట్టి, బూరలు కట్టి, లిప్టిక్లు వేసి, మేకప్లు వేసి డ్రామాలు వేయలా, డాన్సులు వేయలా, నాటికలు కట్టలా. కనుక మీరు దైవ పిల్లలారా జాగ్రత్త, నేను చెప్తున్నా. దావీదు మహారాజు నాట్యం ఆడినట్టుగా బైబిల్లో ఉంది. ఆయన
ఎలా ఆడాడు మీరు ఆలోచించండి. స్టేజీలు కట్టాడా? అనేక మందికి మేకప్పులు వేశాడా? అనేక మందిని పిలిచి రంగులు వేశాడా? వారి దుస్తులు మార్చేసుకున్నాడా? లేదు. నువ్వెన్ని చేస్తున్నావు? ఎన్ని తప్పులు కల్పించావు? ఒక్క దావీదు మహారాజు నాట్యవాడినందుకు ఎన్ని తప్పులు కల్పిస్తున్నావు? సహోదరులారా, సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. జ్ఞానం ఎరిగి చేయండి, భయభక్తులతో చేయండి. అది నేను చేయొచ్చా చేయకూడదా అని చూడండి. ఇరుకు మార్గము కావాలంటే సరి చేసుకోండి. విశాలమైన మార్గము కావాలంటే అందులోనే మునుగు తేలు. నువ్వెవరికి కావాలి? దేవుడికి ఏమన్నా అవసరమా? కోట్ల కొలది దూతలు ప్రభు సన్నిధిలో ఉన్నారు. వాళ్ళందరూ దేవుని కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. కోట్ల కొలది దూతలతో కొనియాడబడుతున్నాడు. నువ్వు నేను మట్టితో చేయబడ్డవాళ్ళం, అల్పులం. నువ్వేం అక్కర్లేదు ఆయనకి. అవసరమైన వాళ్ళు ఎవరో చేస్తారు. ఆ కొద్దిమంది ఎవరో, ఆ కొద్దిమందిలో నువ్వు కూడా ఉంటే, నేను కూడా ఉంటే పరవశించి ప్రభువుతో సంతోషిద్దాం, ఆయన రాజ్యంలో ఉందాం. దేవునికి స్తోత్రం. అంతేగాని నీవు నీ అంతటికి నీవు పరవశించి నీ అంతటికి నీవే మేకప్పులు వేసుకొని స్టేజీలు కట్టి మనిష్యంగా చేస్తే మనమే ప్రభువు దగ్గరికి వెళ్లకుండా ప్రభు రాజ్యాన్ని నష్టపోతాం. జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. నువ్వు వెళ్ళుచున్నా కూడా పాము ఉంది అంటే అర్థం కాటు వేస్తుంది. నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు నడిచే దారిలో పాముంది, సైతానుడు ఉన్నాడు. వాడు కాటేస్తున్నాడు నీకు తెలియకుండానే. నిన్ను మలుచుకుంటున్నాడు నీకు తెలియకుండానే. నీ ఆనందములో, నీ అనుభూతిలో, నువ్వు నేర్చుకున్న పరిస్థితిలోనే వాడు కాటేస్తున్నాడు. నిన్ను చల్లగా దారి తప్పిస్తున్నాడు. దేవునికి దూరం అయిపోతావు. ప్రియమైన సహోదరులారా, జాగ్రత్త. అందుకని దావీదు ఇరుకులోనే నడిచాడు. ఏదో ఒక చోట పడిపోయాడని బైబిల్ రాసింది. కానీ ఆయన గుర్చిన వాగ్దానం ప్రపంచంలో ఏ ఒక్కరికి లేదు. అంత గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు ఆయనకి. నీకున్నాయా? ఆయన నడిచాడు. అదేమంటే బైబిల్లో ఒక ఆయన నాట్యం ఆడలేదా?